auspicious because this day is remarkable for the honor of the teachers who did their hard work and dedication to bring the brighter future of the students. So being a teacher is not just a bright future. So today we are greatly honored to all the teachers who are doing their hard work and dedication to brighter the future of the student. Now I would like to call our correspondent, our director sir, Guli Shukumar sir garu, to express some words about this day. గురువును మించిన దైవం లేదనేది మన నానుడి గురువే మార్గదర్శకుడు. చీకటిని పాలదోని వెలుతురు నింపే ఈ గురువు గురించి మనం ఈరోజు సెప్టెంబర్ ఇరవై అప్పటి నుంచో కూడా ఆయన విద్యా సంగ్రహం మీద ఎంతో సమగ్రమైన విచారణ జరిపి విద్య ఉంటేనే మనుగడ ఉంటుంది, విద్యతోనే అన్ని సాధించగలుగుతామనే ఉద్దేశంతో ఆయన ఏకాగ్రతతో విద్య వ్యాపించి చైల్డ్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, గర్ల్స్ ఎడ్యుకేషన్కు ఎంతో కృషి చేయడం జరిగింది. పల్లె పల్లెకు వాడవాడకు జరిగింది, వాళ్ళు ఉన్న చైతన్యాన్ని నింపి ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసింది. వాళ్ళు ఈరోజు లక్ష్యం ఉంటే, మనకు స్థిరమైన లక్ష్యం ఉంటే అన్ని ఏదైనా సాధించడానికి గుర్తుగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను టీచర్ల గురించి. ఈరోజు టీచర్ డే సందర్భంగా మన గ్లోబల్ టీచర్స్ అవార్డు అని ఒకటి ఉంది. గ్లోబల్ టీచర్స్ అవార్డు అంటే వర్కింగ్స్ ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసింది, యునెస్కోకి సంబంధించింది. అంటే 194 దేశాలు కూడి ఒక 4 టీచర్లు, ప్రతి సంవత్సరం ఒక టీచర్కు ఏకైక ప్రతి సంవత్సరం ఒకే ఒక టీచర్కు సన్మానం చేశారు. ఆ అదృష్టం 2020లో మన ఇండియాకి వచ్చిందంటే ఎంత కృషి పడ్డవాళ్ళు ఉంటారు. ఆయన రంజిత్ సింగ్ గుణాలే అనే మహారాష్ట్ర టీచర్, మహారాష్ట్రలో పుట్టి పెరిగి సోలాపూర్లో టీచర్గా పనిచేస్తున్నారు ఆయన. ఐఐటి కావాల్సిన వాడు ఉపాధ్యాయ వృత్తి ప్రతి ఇంటికి తిరిగి ఒక స్టూడెంట్ రాకుండా నా దగ్గర రావాలి చదువుకోవాలని ఉద్దేశం వచ్చి ఆయన చేసిన సేవలకు యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ సైంటిఫిక్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆయనకు సన్మానించిన మరి అవార్డు పోతుంది. అవార్డు వాల్యూ ఎంత తెలుసు? $1 million. ఒక ఉపాధ్యాయుడు $1 million ప్రైజ్ 2020 ఇస్తే ఆయన ఎంత ఉద్గార సరువుడు అంటే మనకు వచ్చిన ప్రైజ్ను మనమే తీసుకుంటాం కానీ ఎవరికైనా పంచుతా ఆ పని చేయలేదన్న. ఆయన నా తోటి సహోదరుడైన తనతో పాటు పనిచేసిన మిత్రుడికి అందులో సగభాగాన్ని ఇవ్వటం జరిగింది. అంటే ఉపాధ్యాయ వృత్తిని ఉంటూ ఇంత కష్టపడి పనిచేస్తూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి మనం ఇండియా నుంచి వచ్చినట్టు మనం కూడా గర్వించదగ్గ విషయం. ఈ వృత్తిలో నైపుణ్యాన్ని సాధిస్తూ వాళ్ళందరినీ ఆనరణ వేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ వస్తున్న పెద్దలు కూడా అందరూ సేవా తప్పారండి. అందులో ముఖ్యంగా రొప్పల్లి సంతోష్ కుమార్ గారు 2019లో వైస్ ఆఫ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా పనిచేసిన ప్రెసిడెంట్గా అనుకోవడం జరిగింది. అలాగే సత్యత్ గారు కూడా విజయలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ వసన ప్రకారం జరుగుతుంది. అలాగే ప్రజలు సుందర్ గారు, అది మల్లారెడ్డి గారు, మన తల్లి గారు, సునాని గారు, మిగతా అందరూ కూడా పేరు పేరున వీళ్ళందరూ కూడా మీరు ఒక లయన్స్ క్లబ్ అనేది క్లబ్ అనే దానికి అపార్థం చేసుకోదండి. ఇది విజన్ విజన్ మీద ఇక్కడ క్లబ్ అనే మెంబర్స్ అందరూ కూడా ప్రతి 15 డేస్కి ఒకసారి రెయిన్బో హాస్పిటల్ లోపల వచ్చి కండి ఆపరేషన్ చూపిస్తున్నారు. మిత్రులందరికీ ఉచిత ఆపరేషన్ హైదరాబాద్ తీసుకుపోవటం చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత ఉచితంగా అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు బుక్స్ అందించడం ఏ కార్యక్రమాలైనా కానీ నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకున్నది ఈ లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ వాళ్ళు అంటే క్లబ్ అనే అక్షరాన్ని కానీ ఏదో ఉంటుంది అనుకుంటారు. ఇంకా డబ్బు చెల్లించి సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా 10,000 వాళ్ళు స్వతహాగా చెల్లించి సేవా కార్యక్రమం పాల్గొని తమకు కొన్ని విలువైన సమయాన్ని కూడా మనకు ప్రసరిస్తారు. అదే ప్రతి లయన్స్ క్లబ్ ఒక ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి వ్యక్తులు కూడా చాలా సీనియర్ ముఖ్యులు అందరూ కూడా కళ్ళారావు కానీ, పరమేశ్వర్ కానీ, శంకర్ కానీ, మిగతా వ్యక్తులందరూ కూడా మన జై వినోద్ కుమార్ జైన్ గారు కానీ, మిగతా మిత్రులందరూ వీళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఎంతోమందికి సేవలు అందించిన ఈ రోజు మనకు భాగం కలిగింది. గురువు పూజ రోజు మనకు సన్మానిస్తాన అన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. Really, we are very proud to be you with here on this here
on this auspicious day. Thank you very much for coming here and giving the great honor to us. నా యూనియన్ లైన్ మెంబర్ దేవశాంత్ కుమార్ గారి అధ్యక్షత ఇక్కడ వాదిస్తుంది. To have a prayer in pivotal role in shaping our life, our teachers. To have our mentors, our guides, and our inspirations. Their education, tackling, and consuming commitment in our education have made a profound impact on who we are today. They are more than just educators. They are the architects of our future. They have instilled in us the values of knowledge, wisdom and compassion. They have taught us not only subjects, but also values.